శ్లోక 12 ఫ్రమ్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. వసుమనా, వసు అంటే వెల్త్, ఎర్త్ అని వస్తుంది, వెల్త్ అని వస్తుంది, రిచ్ అని కూడా వస్తుంది. వసుధ అంటే హూ బ్లెసెస్ ది వెల్త్ అండ్ ది రిచెస్, హూ సపోర్ట్స్ ఆల్ హిస్ క్రియేషన్ ఈస్ ఆ వాసుదేవుడే. వసుమనా, సుమన అంటే మన్ అంటే మనస్సు, సుమన అంటే మంచి మనస్సు. వసుమన అంటే ఎ పర్సన్ హూ ఈజ్ విత్ ఎ ప్యూర్ మైండ్, సుప్రీమ్లీ ప్యూర్, నో వన్ ఎల్స్ ఇట్ కెన్ బి, ఇట్ ఈస్ ఓన్లీ పరమాత్మ విష్ణుమూర్తి. సత్య, ది ట్రూత్, మనం అందరూ చెప్పుకుంటాం కదా ట్రూత్ ఈజ్ గాడ్ అని, ఎస్ ఇట్ ఈస్, సత్యం ఆయనే. అనవసరంగా అబద్ధాలు చెప్పద్దు, అసత్యానికి దూరంగా ఉండండి, సత్య మార్గంలోనే ధర్మ మార్గంలోనే నడవండి. సమాత్మ అంటే సమ ప్లస్ ఆత్మ, సమాత్మ. హీ హూ ఇస్ ద సేమ్ ఇన్ ఆల్ ఆల్ హిస్ క్రియేషన్, ఆత్మ పరమాత్మ, సమాత్మ. సమ్మతి, సమ్మతి అంటే యాక్సెప్టెన్స్. ఎవరినైతే పురుషోత్తముడి కింద అంగీకరించారో, యాక్సెప్ట్ చేశారో, అతనే ఆ పరమాత్మ, ఆ విష్ణు. సమ అంటే ఈక్వల్, ఆయన ముందు ఎక్కువ తక్కువ అనేది ఉండదు, అందరూ సమానమే. అమోఘ అంటే, మోఘ అంటే యూస్లెస్, వేస్ట్. అమోఘ అంటే పవర్ఫుల్, ఎవర్ యూస్ఫుల్, ఆల్వేస్ యూస్ఫుల్ అని అర్థం వస్తుంది. ఆ అమోఘుడు ఎవరంటే ఆ విష్ణుమూర్తే. మనం కూడా ఏదైనా పని చేస్తే దానివల్ల ఫలితం దక్కాలి. మెహనత్ కా ఫల్ మిల్నా చాహియే, మీఠా హోనా చాహియే. సో మనకి ఫలితం దక్కాలి, మంచి ఫలితం దక్కాలి మన శ్రమకి అంటే ఓం అమోఘాయ నమః అని నామం జపించండి. పుండరీకాక్ష, పుండరీక అంటే లోటస్, అక్ష అంటే కన్నులు. పుండరీకాక్ష, పద్మాక్ష, ఆయనని ఊహించుకోవాలి కదండి, ఊహించుకోవడానికి ఇది ఒక ఉపమానం చెప్తారన్నమాట. పుండరీకాక్షుడు ఆ పరమాత్మే విష్ణుమూర్తే. వృషకర్మ, వృష అంటే ధర్మం, రైటియస్నెస్. కర్మ అంటే యాక్ట్. ఏ విష్ణు పరమాత్మ అన్ని పద్ధతిగా ధర్మబద్ధంగా జరగాలి, అధర్మాన్ని ఖండించడానికి ఆయన వస్తాడు. అసత్య మార్గంలో ఉంటే వాళ్ళని సత్య మార్గంలో పెట్టడానికి ఆయన వస్తాడు, చూస్తూ ఉంటాడు, సాక్షి. మనం చేసే పనులన్నిటికీ సాక్షి ఆ విష్ణు పరమాత్మే. వృషాకృతి, ఆకృతి అంటే రూపం, ధర్మానికి రూపం ఆ విష్ణుమూర్తి. ఏదైతే ధర్మబద్ధమైనదో, ఏదైతే ధర్మమో అదే విష్ణు. ధర్మం, ధర్మానికి రూపం ఆయనే ఆ విష్ణుమూర్తే. ఈ విష్ణు సహస్రనామాల్లో ధర్మబద్ధంగా జీవించండి, సత్యం పలకండి, సత్య మార్గంలో నడవండి అని మనకి, మన జీవన శైలి ఎలా ఉండాలి అన్నది మనకి భీష్ముని ద్వారా మనకి అందజేయబడింది గురు శిష్య పరంపరలో. ఈ శ్లోకంలో వచ్చిన కొన్ని నామాలు, ఈ శ్లోకం 12లో ముఖ్యమైన నామాలు, వసు, సత్య,
సర్వే జనా సుఖినో భవంతు. మే ఆల్ లివ్ హ్యాపీలీ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ.